నమస్కారం ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు యోగాభ్యాసంలో మనం నాగముద్ర గురించి తెలుసుకుందాం ఈ నాగముద్ర వేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎలాంటి వాళ్ళు వేయాలనేది తెలుసుకుందాం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ విజ్డమ్ అని చెప్తూ ఉంటాం దీన్ని కుండల్ని యాక్టివేషన్ అని చెప్తూ ఉంటాం మనకి మన యొక్క హైందవ ధర్మంలో ప్రతి కుండల్ని కానీ ప్రతి దేవునికి కానీ పాముతో సంబంధం ఉంటుంది దాన్ని మనం కొన్ని ప్రతి వాహనానికి కూడా ప్రతి దేవుడికి కూడా వాహనంగా ఈ యొక్క పాముతో సంబంధం అనేది ఉంటూ ఉంటుంది ఈ యొక్క నాగ లోకంతో కానీ మన శరీరంలో ఉన్నటువంటి కుండలని కానీ అన్నిటితో కానీ ఈ యొక్క స్నేక్ సంబంధం ఉంటుంది ఈ యొక్క ముద్ర వేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి కుండలని యాక్టివేషన్కి కానీ మరియు మనలో ఉన్నటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ విజ్డమ్ పెరగడానికి ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఫిజికల్ స్ట్రెంగ్నింగ్ కోసం మరియు మన యొక్క మైండ్ని కామ్గా ఉంచడం కోసం మరియు మన ప్రశాంతంగా ఉంచడం కోసం మనలో ఉన్నటువంటి న్యూరాన్స్ డెవలప్మెంట్ కోసం మరియు మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ అనేది పెరగడం కోసం ఈ యొక్క నాగముద్ర అనేది ఉపయోగించుకోవచ్చును ఇంకా స్పిరిచువల్ సాధన చేసేవాళ్ళు మంత్ర సాధన కానీ మెడిటేషన్ కానీ చేసేవాళ్ళు ఈ యొక్క నాగముద్రని వేసుకోవడం ఎక్కువగా చేయడం ద్వారా తొందరగా కుండలి యాక్టివేషన్ చక్రాల యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ నాగముద్రని ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు అంటే ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవచ్చును వాళ్ళ ఉన్న యొక్క స్టేట్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క గురువుల సహాయం కానీ అక్కడ ఉన్నటువంటి ట్రైనర్ల సహాయం కానీ తీసుకొని పర్ఫెక్ట్గా వేస్తున్నామా లేదా అనేది చూసుకొని వేసుకోవచ్చును అయితే ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఈ యొక్క ముద్ర వేసుకొని చేసుకోవడం ద్వారా కుండల్ని అనేది రైజ్ కావడం జరుగుతూ ఉంటుంది మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్నింగ్ పెరుగుతుంది ఇంకా క్రామ్స్ లాంటి పెయింట్స్ కానీ నీ పెయింట్స్ కానీ బాడీ పెయింట్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ విషాలు కానీ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేసి మన శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది ఈ ముద్రని ఎలా వేద్దామో చూద్దాం ఇలా మనం రెండు చేతుల్ని కూడా తీసుకుంటాం మన ఎడమ చేతిలో కుడిచేయిని ఉంచుతాం ఎడమ చేతి బొటను వేల్ని కుడిచేయి అరచేతిలో ఉంచుతాం కుడిచేయి బొటను వేల్ని ఎడమ చేతి బొటల వేలు పైన ఇలా ఉంచుతాం ఇలా వేలు రెండు కూడా ఇలా మడిచి ఉండడాన్ని నాగముద్ర అంటారు ఇది మేల్స్ అయితే కుడి చేయిని పైన నుంచి చేయాలి ఫీమేల్ అయితే ఎడమ చేయిని పైన నుంచి చేయాలి ఇది ఇలా కుడి చేయిని పైన నుంచి చేసేటప్పుడు ఫీమేల్ ఎనర్జీస్ అనేది ఎక్కువగా రైజ్ అవుతాయి అలానే ఫీమేల్ చేసేటప్పుడు ఎడమ చేతిలో ఎడమ చేయిని కుడి చేతిలో ఉంచేసి కుడి చేతి బటను వేల్ని కింద ఉంచుతాం ఎడమ చేతి బటను వేల్ని పైన ఉంచుతాం ఇలా ఫీమేల్ ఎనర్జీస్ పెరగడం కోసం ఇలాను ఎడమ చేయి పైనుంచి చేస్తాము మరియు మేల్ ఎనర్జీస్ పెరగడం కోసం కుడి చేయని పైన ఉంచి చేస్తాం ఈ ముద్ర అనేది మనం ఉదయం మరియు సాయంత్రం పదిహేను నిమిషాల వరకు కూడా ఈ ముద్రను వేసుకోవచ్చును ఈ ముద్ర వేసుకున్న తర్వాత ధ్యానంలో కానీ లేక ఇదే ముద్ర పెట్టేసుకొని ధ్యానం చేయడం ద్వారా మన కుండల్ని యాక్టివేషన్ మనలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ కావడం మన శరీరంలో ఉన్నటువంటి విషాలన్నీ కూడా బయటకు పోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మరియు సాయంత్రం పూట కానీ ఈ ముద్ర వేసుకోవడం ద్వారా మనకి ఉదయం మరియు సాయంత్రం వరకు ఉన్నటువంటి ఫుడ్లో కానీ లేక మనం తిన్న ఆహారంలో కానీ ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్గా బయటికి వెళ్ళిపోవడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది ఈ ముద్ర రెగ్యులర్గా వేసుకోవడం ద్వారా లివర్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మన బాడీలో డైజెషన్ సిస్టంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ రకంగా ఈ ముద్రని ఉదయం మరియు సాయంత్రం వేసుకోవచ్చు అయితే ఉదయం ఆరు నుంచి లోపు సాయంత్రం ఆరు నుంచి లోపు సంధ్యాట సమయంలో వేసుకోవడం ద్వారా మనకి కుండల్ని యాక్టివేషన్ మరియు కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కువగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్గా ఈ యొక్క నాగముద్రను వేసేసుకొని మనకు కావాల్సిన స్పిరిచువల్ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్కారం